హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో కోర్స్ లో నేను మీకు కంప్లీట్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి చెప్తున్నాను, ఎలా తయారు చేయాలి. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో రాసినప్పుడు, ఇప్పుడు మ్యాటర్ రాస్తున్నప్పుడు, మీ కంపెనీ గురించి వివరంగా రాస్తున్నప్పుడు ఏమేమి రాయాలి. ఇప్పుడు వాల్యూ ప్రపోజిషన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. వాల్యూ ప్రపోజిషన్ లో ఇక్కడ ఏంటంటే, వాట్ ప్రాబ్లమ్ విల్ యువర్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ సాల్వ్, అంటే మీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఎటువంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఎలా సాల్వ్ చేస్తుంది, పబ్లిక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తుంది. మీ ప్రోడక్ట్ సపోజ్ చేయండి, హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఉంది, ఎటువంటి టైప్ ఆఫ్ డిసీజెస్ ని క్యూర్ చేస్తుంది, ఆల్రెడీ ఉన్న మార్కెట్ లో ఉన్న ప్రోడక్ట్స్ ఏం చేస్తున్నాయి, మీ ప్రోడక్ట్స్ దాన్ని కంపేర్ చేస్తే ఏం చేస్తుంది, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలాగే మీ సర్వీస్ ఉంది, మీరు కొత్తగా సర్వీస్ పెడుతున్నారు, ఆ సర్వీస్ ఎలా సాల్వ్ చేస్తుంది ప్రాబ్లం. హెల్త్ కేర్ సర్వీస్ కావచ్చు, టూరిజం సర్వీస్ కావచ్చు, ఇంకా ఏదైనా సర్వీస్ కావచ్చు, ఎలా హెల్ప్ చేస్తుంది పబ్లిక్ కి, ఆ డీటెయిల్స్ కూడా అందులో ఉండాలి. అది ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్, హౌ ఇస్ దట్ ప్రాబ్లం బీన్ సాల్వ్ టుడే. ఇప్పుడు ఆ ప్రాబ్లం, ఇప్పుడే మీ ప్రోడక్ట్ అనేది మార్కెట్ లో పెడితే ఇప్పుడే ఎలా సాల్వ్ అవుతుంది ప్రాబ్లం, ఇప్పుడే ఎలా సాల్వ్ అవుతుంది, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి కంప్లీట్ గా. అప్పుడు మీ ప్రోడక్ట్ యూజ్ చేసిన ఆల్రెడీ ఉంటారు కదా, చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ వచ్చింది, అది కూడా డీటెయిల్స్ అనేవి రాయాలి. ఎంత పర్సంటేజ్ లో వచ్చింది, మరియు ఎంత పర్సంటేజ్ లేస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయినారు, వాళ్ళ టెస్టిమోనియల్స్ ఏమున్నాయి, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే చాలా బాగుంటుంది. ఒక టెస్టిమోనియల్ లాగా, లేదంటే ఒక చిన్న చిన్న రైటింగ్స్ రాతపూర్వకం లాగా మీరు మీ కస్టమర్స్ తోనే డీటెయిల్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే చిన్న వీడియోస్ టెస్టిమోనియల్స్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా రిపోర్ట్ లో ఇంక్లూడ్ చేస్తే చాలా వరకు మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఏం చూస్తారు, యాక్చువల్లీ మార్కెట్ లో ఈ ప్రోడక్ట్ రన్ అవుతుందా, ఈ సర్వీస్ రన్ అవుతుందా, మరి వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుందా కాదా అన్నట్టు చూస్తుంటారు. అయితే ఈ డీటెయిల్స్ ని కంప్లీట్ గా అందులో రాస్తే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాను. దీన్ని మీరు షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో డీటెయిల్స్ రాయండి, ఇంకేమైనా ఉంటే డీటెయిల్ రాసి నన్ను ప్రశ్నలు అడగండి, నేను ఆ విషయాల్లో కూడా మీకు హెల్ప్ చేస్తాను. ఇంకా మా దగ్గర కూడా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్స్ మీరు చేయాలనుకుంటే కూడా కాంటాక్ట్ చేయండి. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి.